టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది. పాతికేళ్ళు, సేమ్ ప్లేస్, ఏం మారలేదు. మనుషులు కూడా అనుకుంటా. అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి వచ్చాను. వాళ్ళంటే పాతకాలం మనుషులు, మొరట మనుషులు. అర్థం చేసుకోలేదు. బట్ యు ఆర్ అ దిస్ జనరేషన్ మ్యాన్. నాలాగే చాలా డ్రీమ్స్ ఉండుంటాయి. To live life king size. ఏం కావాలో అడుగు. నోటికి తోచింది ఎంత పెద్దదైనా చాలా చిన్నదే అడుగుతాను. తప్పుడు పనులు చేయొద్దు. సేమ్ ఓల్డ్ సాంగ్. ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి నాకు. వాటిని దక్కించుకునే పనిలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. చిన్న చిన్న ప్రాణాలు కొందరు సఫర్ అవుతారు. నువ్వేదో ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్ అని విన్నాను. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అడవి ఉంటుంది, అందులో పులుంటుంది. అది బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి, తినాలి. దట్స్ నేచర్. మనం మార్చగలమా? నేను పులిలాంటి వాడిని. నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు కొందరు పోతారు. రైట్. పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి. దట్స్ నేచర్. కాకపోతే నా కథలో పులి నేను, చిన్న చిన్న ప్రాణులు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టాల్లో ఉన్నవాడు తలుపు తడితే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళ పట్ల. ఇప్పుడు అలా కాదు. కష్టం ఉందని తెలిస్తే చాలు, ఎగబడి వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, చాలా రోజుల క్రితం పెదనాన్నకి యాక్సిడెంట్ అయింది. రిపేర్ కానీ చెల్లిన కారు. ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. ఎవరో కావాలని చేసుంటారని ఎవడి మీద పడితే వాడి మీద అనుమానం పడుతూనే ఉంటాను, నీ మీద కూడా. సో నా కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది.